डाले। हाँ बस, तो ये देखो बीच पे यहाँ इतना जोड़ के వాళ్ళు 40 kgs దాని నడుము నడిపో కిరుకుతున్నారు 40 kgs కి వాళ్ళు ఎట్లా చేస్తున్నా కానీ చాండోస్ పెట్టేది ఉంటే ఇన్సులెంట్ పైప్ కూడా అక్కడ పెట్టాలి ఎందుకంటే ఇలా నుంచి కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ వస్తుంది ఈ గ్యాస్ ఎస్కేప్ అవుతుంది కానీ నెల 3-4 వారాలు పెట్టాలని ఇది అయితే సరిపోతుంది మీదో డొప్ప ఎందుకు అక్కడి నుంచి నీళ్ళు పోకుంటా అయితే ఇది మనకు ఇది మొత్తం ఇది 300-300 రూపాయలు అయిపోతుంది టార్పలిన్ కంటే దీనికి 4-5 టార్పలిన్ కాదు ఒక్కొక్క టార్పలిన్ 2000 రూపాయలు 10,000 రూపాయలు బదు ఇది కింద వేసుకుంటే చాలు ఎలకలు కొట్టకుండా వారం 2 వారాలు అయితే పర్లేదు కానీ నెల నెల వస్తే ఎలకలు పొక్కలు పడతాయి దీనికి అందుకే దీనికి ఇంకో ట్రాప్ ఉంటుంది ఇంకో యంత్రం ఇది ఓన్లీ టెంపరీ 3-4 వారాలు నెల వరకు పెడతందుకు ఎలకలు అంటే ఎలకలు రాకుండా ఇక్కడ ఒక ట్రాప్ ఉంటుంది ఇట్లా పెట్టి స్టీల్ది రేకుది ఇట్లా లోపల పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెడతావు దానికి ఎలకలు ఎక్క రాదు వరి ఎక్కువ వండింది కొనడం స్లో అవుతుంది కొంటరా కొనరా అది కూడా తెలియదు కొన్నా కూడా గోదాములు అన్నీ ఫుల్ ఉన్నాయి ఎక్కడ పెడతారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి టార్పల్ని కొనాలంటే ఒక్కొక్క రైతు 10-10 వేలు పెట్టి టార్పల్ని కొనలేరు అందుకే ఇది చీప్గా అయిపోతుంది 4-5 వందలు అయిపోతుంది ఇది అందరు కూడా వాడాలని నా కోరిక ఇది దీన్ని ష్రింక్ ర్యాప్ అంటారు స్కిన్ ర్యాప్ అంటారు ఇది దొరుకుతాయి సన్నగా ఇది 500 ఫీట్ 1 కిలో ఉంటుంది ఎందుకంటే ఇది సన్నగా ఉన్నది తొలతిగా అండ్ ఇది ఎండకు వానకు అన్నిటికీ ఉంటుంది దీంతో మంచిగా వాడితే ఎవరికి నష్టం కాదని నేను అనుకుంటున్నాను ఈ ఎక్స్పెరిమెంట్ ఈరోజు చేస్తాము చూద్దాము ఎట్లా పనిచేస్తుందో నాకు తెలుసు ఇంతకుముందు వాడినాము మంచిగా పనిచేస్తాము